వెల్కమ్ టు యువర్ ఛానల్. యువర్ అంటే అన్లాక్ ది ఫోర్త్ జాబ్. ఫ్రెండ్స్, ఈ రోజు ఒక మంచి మెసేజ్ తెలుసుకుందాం. ప్రస్తుతం నేటి సమాజంలో ఉన్నటువంటి యువత ఏ విధంగా తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారో ఈ వీడియో తెలుసుకుందాం. అలాగే చాలా మంది కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారు, అలాగే మెడికల్లో కూడా చాలా మంది చాలా విధాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఒక ఆర్మీకి ప్రిపేర్ అయ్యే పర్సన్ తన జీవితంలో ఎటువంటి మలుపులు తీర్పాయో, తన జీవితాన్ని ఏ విధంగా నాశనం చేసుకున్నాడో, కేవలం తన స్మోకింగ్ కారణంగా తన జీవితాన్ని నాశనం చేసుకోవాల్సి వచ్చింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముఖ్య గమనిక: ఈ వీడియోలోని పాత్రలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కావు. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. ఫ్రెండ్స్, నిఖిల్ అనే పర్సన్ తీసుకున్నాము. తన జీవితం లక్ష్యం ఏమిటంటే ఎలాగైనా ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం సాధించాలి, అలాగే తనకున్నటువంటి దేశం పైన ప్రేమతో మక్కువతో ఉన్నటువంటి లక్షణాలతో కూడినటువంటి వ్యక్తి ఆర్మీ గురించి చాలా వర్కౌట్స్ చేస్తున్నాడు. తన జీవితం లక్ష్యం ఎలాగైనా సాధించాలన్న తపనతో అదే విధంగా అతను కష్టపడడం మొదలు పెట్టాడు. రోజు పొద్దున్న లేచి నుంచి సాయంత్రం వరకు తన మదిలో ఒకటే మొదలవుతుంది, ఎలాగైనా ఉద్యోగం సాధించాలని. అలాగే రోజు పొద్దున్న లేచి కోరిక దోచి రన్నింగ్, వర్కౌట్స్, హెవీ వర్కౌట్స్ చేయడం, డిప్స్, పుల్అప్స్, ఇలా రకరకాలుగా అన్ని విధాలుగా తను ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. ఈ తరంలో ర్యాలీ రిక్రూట్మెంట్ అనేది పడడం జరిగింది. ర్యాలీలో తప్పకుండా రన్నింగ్ కొట్టాలనే తపనతో, అలాగే మెడికల్ ఫిట్ అవ్వాలనే లక్ష్యంతోనే ఉన్నప్పుడే ఇండియన్ ఆర్మీ ర్యాలీ రిక్రూట్మెంట్ అనేది పడడం జరిగింది. ర్యాలీలో తప్పకుండా జాబ్ కొట్టాలనే లక్ష్యంతోనే రన్నింగ్ కొట్టడం జరిగింది, అలాగే మెడికల్లో కూడా ఫిట్ అవ్వడం జరిగింది. తనకున్న కొంత చదువు నిరాశపడడంతో, కొంచెం చదువు వీక్ ఉండడంతో తను ఎగ్జామ్ రాశాడు. కానీ విధి ఏ విధంగా విత్త నాటకం ఆడుతుందో తెలియకుండా తను ఎగ్జామ్ లో క్వాలిఫై అవ్వలేకపోయాడు. కాబట్టి తను నిరాశపోయాడు, ఎలాగైనా నేను చాలా కష్టపడ్డాను కానీ నాకు జాబ్ రావలేకపోవడానికి క్వాలిఫై కాలేనని చాలా బాధపడ్డాడు. కేశవ్ అనే మంచి మిత్రుడు తనకి మోటివేషన్ చేయడం వల్ల మరీ ఎలాగైనా ఈసారి జాబ్ కొట్టాలనే లక్ష్యంతోనే మరి ముందుకు ఏదో అయిపోయింది, మళ్ళా ఇప్పుడు ముందు అన్న ఆలోచించి చేద్దామని అనుకున్నాడు నీకు. కానీ మరికొంతమంది విద్యార్థులు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో మారుతాయో తెలియకుండానే తను తన ఫ్రెండ్స్ తో నమ్మాడు. మరికొంతమంది ఫ్రెండ్స్ తో బాగా దగ్గర ఉండడం, చెరువుగా ఉండడం జరిగింది. కానీ ఈ తరుణంలోనే తన మరికొంతమంది ఫ్రెండ్స్ కూడా తనకి ధూమపానం, మద్యపానం అలవాటు చేయించారు. ఆర్మీ టీ షర్ట్ వేసిన జాబ్ ఏమైంది? లేదురా, జాబ్ పోయింది, అన్ని పోయింది, జాబ్ లేదు. ఎందుకురా బాధపడతావు? కూర్చో కూర్చో, మందు కొట్టు. ఏమిద్రా, ఎగ్జామ్ పోయింది, ఏం పోయింది, చాలా బాధ అనిపిస్తున్నారు. బాధను అన్నిటిని తీర్చేది మందు ఒకటే రా, దా తాగు. వద్దురా, అలవాటు లేదు, ఆర్మీ పోవడం కోసం అలవాటు చేసుకోవాలి. వద్దని చెప్పినా సిప్పు కొట్టు. ఏ వద్దురా, అటు సిప్పు కొట్టు, కొట్టరా ఒక సిప్పు కొట్టరా, కొట్టు బాగా. ఇప్పుడు పోతుంది చూడు, బాగా బాధ అంతా ఇప్పుడు పోతుంది. ఎట్లుంది? పర్లేదు, ఏం బాధపడదు, ఇంకో మళ్ళీ ట్రై చేద్దాం నెక్స్ట్. ఎంతో కష్టపడ్డారా, అయినా కానీ చేయల నుంచి మిస్ అయిపోయింది అది. ఎన్నో కలలు కన్నారా ఆర్మీ పోవడం కోసం, అంతా మిస్ అయిపోయిందిరా. కానీ తను అలాగే కొనసాగిపోయాడు. తన ఉన్న రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల రన్నింగ్ లో తన శరీరం మొత్తం క్షీణించిపోయింది. ఏ విధంగా అవుతుందో తనకి అర్థం కాలేదు. బాగా వర్కౌట్స్ చేయడం వల్ల ఈ విధంగా అవుతుందేమో అని, రన్నింగ్ చేయడం వల్ల ఈ విధంగా అవుతుందని తనే అనుకున్నాడు. మళ్ళీ రెండోసారి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ రానే వచ్చింది. ఈసారి ఎలాగైనా జాబ్ కొట్టాలి, అలాగే ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతోని తను ఈసారి రన్నింగ్ బాగా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. రన్నింగ్ తనకి ర్యాలీలో రన్నింగ్ చేయడం వల్ల చేయడం మొదలుపెట్టాడు. కానీ ర్యాలీలో తనకి దమ్ము ఆయాసము వచ్చినా కూడా రన్నింగ్ కొట్టడం జరిగింది. తను ఇది వరకు ముందు మెడికల్ ఫిట్ అవ్వడం జరిగింది కాబట్టి నేను ఈసారి ఎలాగైనా మెడికల్ ఫిట్ అవుతాను అని అనుకున్నాడు. కానీ మెడికల్కి వెళ్ళాడు.
మెడికల్లో తన పెదాలు తెలుపు అవ్వడం వల్ల, తాను అదేవిధంగా చేతులు షివరింగ్ అవ్వడం వల్ల ఈ రెండింటి కారణంగా తనకి రీమెడికల్ ఇవ్వడం జరిగింది. రీమెడికల్ మధ్యలో సమయంలో ఉన్నది కాబట్టి డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది. డాక్టర్ నేను ఏ విధంగా చెప్పానంటే, తనకు నీకు బాగా నువ్వు ధూమపానం మద్యపానం చేయడం వల్ల నీ బాడీలో నీ శరీరంలో అవయవాలు అనేది దెబ్బతినడం జరిగింది. నీ శరీరంలో నీ చేతిలో పటుత్వాన్ని నువ్వు కోల్పోయావు కాబట్టి నువ్వు కొన్ని రోజులు నువ్వు మందుకు ధూమపానానికి దూరంగా ఉండు, దూరంగా ఉంటే నీకు మంచి జరుగుతుంది అని చెప్తాను. చెప్పిన వెంటనే మళ్ళీ రీమెడికల్కి వెళ్ళడం జరిగింది. రీమెడికల్లో అదే విధంగా సేమ్ ముందు ఏ విధంగా అయిందో అదే విధంగా ఎటువంటి మార్పు లేదు కాబట్టి ఈసారి రెండు తరుణంలో కూడా రీమెడికల్లో కూడా మెడికల్ అన్ఫిట్ అవ్వడం. ఈ విధంగా తను లక్ష్యాన్ని చేజారకపోయాడు. చిన్న వయసులోనే ఎలాగైనా ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం సాధించాలి, దేశానికి సేవ చేయాలనే లక్ష్యాన్ని ఎంచుకున్న దారి మంచిది. కానీ చెడు అలవాట్ల వల్ల, చెడు స్నేహితుల వల్ల తన జీవితాన్ని తన లక్ష్యాన్ని చేజారిపోయాడు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మన జీవితంలో కూడా చాలా మంది ఈ విధంగా చేసుకుంటారు. కాబట్టి తను నిఖిల్ ఎంచుకున్న దారి మంచిది, నిఖిల్ చాలా మంచి వ్యక్తి, కానీ కొంచెం ఆలోచన వేరే విధంగా ఉండడం వల్ల, కొంచెం దారి తప్పడం వల్ల ఏకంగా తన జీవితాన్ని నాశనం చేసుకోవాల్సి వచ్చింది. మనము మనం అలవాటు చేసుకోవడం వల్ల తన లక్ష్యాన్ని చేజారిపోయాడు. అలాగే తను తన జీవితాన్ని తన కుటుంబం పరంగా అన్ని పరంగా తనపైన బాధ్యత అనేది పడిపోయడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్ నిఖిల్ లాంటి జీవితాన్ని తన జీవితాన్ని ఏ విధంగా నాశనం చేసుకున్నాడో మీరు కూడా జీవితంలో అలా చేసుకోకండి. కేవలం చిన్న చిన్న అలవాట్ల వల్ల కొంతకాలమే ఆనందాన్ని ఇస్తాయి, కానీ మీ లక్ష్యాన్ని ఎప్పుడైతే మీరు చేరుకుంటారో మీరు జీవితాంతం ఆనందంగా ఉండవలసి వస్తుంది. కాబట్టి కొంత ఆనందం కోసం జీవితాన్ని చేయకండి, జీవితాన్ని నాశనం చేసుకోకండి. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. మీ జీవితానికి లక్ష్యాన్ని కావాలనుకుంటే ఈ చిన్న చిన్న అలవాట్లు వదిలేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు మంచి మెసేజ్ అందించాం అని అనుకుంటున్నాము. మీ సపోర్ట్ అండ్ మోటివేషన్ మాకు ఎల్లప్పుడూ ఉండాలి. ఈ మెసేజ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.